మీ శుభాకాంక్షలు అంతే కాకుండా మరి బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్లో ఈ సినిమా ఎమ్మెల్యే మనందరినీ అలరించింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని మనందరికీ సమర్పించింది అందించింది ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఎంతో అందంగా ఎప్పుడూ అందంగానే కనిపిస్తారు సో మరింత అందంగా కనిపించారు ఆయన పర్ఫార్మెన్స్తో మరి అందమైన కాజల్ అగర్వాల్ అందమైన మంచి లుక్స్ గల అమ్మాయి మంచి లక్ష్మిని తీసుకొచ్చే అమ్మాయి మంచి లక్కీ అమ్మాయి సో ఎమ్మెల్యే చిత్రంలో మనందరినీ అలరించడం జరిగిందనమాట ఈ చిత్రాన్ని ఇంత చక్కగా ఇంత సక్సెస్ఫుల్గా ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికే ఈ సక్సెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది సూపర్ పైసా వసూలు అనమాట కళ్యాణ్ రామ్ గారి కెరియర్లో ది బెస్ట్ పైసా వసూల్ ఫిలింగా నిలిచిందనమాట వాళ్ళు ముందుగా ఈ చిత్రంలో మనం నరించిన రవి ప్రకాష్ గారితో స్టార్ట్ చేద్దాం బెటర్ వెనక నుంచి వద్దాం అనుకుంటున్నాను నేను ంతమైన ఈ చిత్రంలో నేను కూడా ఒక భాగమైనందుకు సంతోషిస్తున్నాను ముఖ్యంగా డైరెక్టర్ గారు ఎంత కూల్గా ఉంటారో ఫస్ట్ ఫోన్ రాగానే ఏమండి అంటారు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఏమండి తర్వాత చిన్న డౌట్ ఆ లైన్ అది అక్కడ అవసరం అంటారా అండి అని మెల్లిగా స్టార్ట్ చేస్తారు అంతే అద్భుతంగా నొప్పించకుండా తా నవ్వకుండా అద్భుతమైన అవుట్పుట్ తీసుకున్నారు సినిమా మొత్తంలోనూ అందరితోనూ అట్లాగే ప్రొడ్యూసర్స్ దగ్గరికి వస్తే ముగ్గురు విశ్వప్రసాద్ గారితో నాకు డైరెక్ట్గా పరిచయం లేకుండా మొన్న కలిసాము ముగ్గురు ప్రొడ్యూసర్లతో నాకు డైరెక్ట్గా అనుబంధం ఉంది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వారి మూవీలో కూడా రాస్తున్నాను భీమినేని శ్రీనివాసరావు గారిది ఆ ముగ్గురు ప్రొడ్యూసర్లు కూడా మూడు కాలాలు లాంటి వారండి అంటే ఎండాకాలం వర్షాకాలం చలికాలం లాగా మా భరత్ చౌదరి గారి రూమ్లోంచి ధూమ్ ధామ్ అని సౌండ్ వినిపిస్తూ ఉంటాయి ఈ ఫోన్లో అక్కడికి ఇక్కడికి ఆ తర్వాత వివేక్ గారు ఏమో చల్లగా కూల్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు ఒక మంచి బ్రీజ్ లాంటి వర్షాకాలం లాంటి మా కిరణ్ రెడ్డి గారు ముగ్గురు మూడు కాలాలని పోలి ఉన్న ప్రొడ్యూసర్లు వీళ్ళు అద్భుతంగా ఆ ఏడాదినంతా ఈ మూడు కాలాలు ఏ విధంగా నడిపిస్తాయో ఈ ఏడాదిలో కూడా వీళ్ళంతా అదేవిధంగా సంతోషంగా అన్ని కాలాలు చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటాను మా సినిమా మంచి విజయం సాధించింది అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం ఎందుకంటే ముందు నుంచి ఇది మాస్ కమర్షియల్ మూవీ అనే బిలీఫ్ తోటి మేము ఈ సినిమా తీయడం జరిగింది ఫస్ట్ రోజు ఉన్న కలెక్షన్ కన్నా సండే రోజు కలెక్షన్స్ అంటే నిన్న కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉండడం వల్ల ఇంకా ఇది కన్ఫామ్ హిట్ అని నిన్న నాకు యాక్చువల్గా సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ నిన్న పొద్దున్న వచ్చింది ఏమనంటే ఇది సమ్మర్కి ఫస్ట్ హిట్ అండి మీ సినిమా అని చెప్పి ఎందుకంటే వాళ్ళే మాది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో అది ఆథెంటిక్గా వచ్చిన మెసేజ్ అనమాట సో చాలా నిన్న మార్నింగ్ నుంచి చాలా హ్యాపీగా ఉన్నాం అంటే ఫస్ట్ రోజు ఇదే కాన్ఫిడెన్స్తో ఉన్నాం ఆ కాన్ఫిడెన్స్ ఒక ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తోటి ఇంకా బలపడింది ఈ విజయానికి కారకులైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సహకరించిన మీడియా మిత్రులు రాజే గారిని మాట్లాడాల్సి కోరుకుంటున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ వన్ ఓ సక్సెస్ మీట్కి వస్తే పనిచేసిన యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఫేసులు చూస్తే ఆ సినిమా ఎంత బాగుంటుంది అర్థమైపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సో యూ కెన్ సీ అవర్ ఫేసెస్ అందరం హ్యాపీగా ఉన్నాం ఈ సినిమా యాక్చువల్గా నేను ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఎమ్మెల్యే ఫిలిం స్టార్ట్ అవుతుందని నేను కళ్యాణ్ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి సార్ కళ్యాణ్ గారి ఈ సినిమాలో నేను ఉండాలండి అట్లా అని అని చెప్పి అడిగాను నేను యా ఐ ఆస్ డిమ్ యాక్చువల్లీ ఐ హ్యావ్ దిస్ రైట్ ఫ్రమ్ ద అనౌన్స్మెంట్ దగ్గర నుంచి కూడా మంచి పాజిటివ్ ఫీల్ ఉందండి నాకు కట్ ఫీలింగ్ వాజ్ లైక్ ఇది చాలా మంచి సినిమా అనిపించింది ఈరోజు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది వెరీ హ్యాపీ ఫర్ ఇట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఉపేంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఫిలిం ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ భరత్ గారికి కిరణ్ గారికి వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ సెక్ట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సక్సెస్ఫుల్ మూవీలో పాట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఉపేంద్ర మాధవ్ గారికి చాలా థ్యాంక్స్ ఈ ఆఫర్ ఇచ్చినందుకు అండ్ భరత్ చౌదరి గారికి వివేక్ గారికి కిరణ్ కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ ఇంకా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఈ మూవీలో నాకు చాలా బాగా నచ్చారు కళ్యాణ్ రామ్ గారు చాలా చాలా హ్యాండ్సాంగ్గా ఉన్నారు లైక్ అది మీరు అడగాలయన్ని సో నిజంగా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు సార్ స్పెషల్లీ నాకు మీ హెయిర్ స్టైల్ చాలా చాలా నచ్చింది అండ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఆ రోజు చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను బట్ యా యు యూ రియల్లీ లుక్డ్ ఆసమ్ అండ్ కాజల్ యాజ్ యూజువల్ చెప్పనవసరం లేదు అండ్ నా సీన్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్లో లైక్ అందరూ విజిల్స్ వేసారనమాట ఆ సీన్కి లంచింగ్ అలంకరించిన పెద్దలకి నమస్కారం స్వాగతం ఎగ్జిట్ పోల్ అంచనాలని తారుమారు చేస్తూ మా ఎమ్మెల్యే బంపర్ మెజారిటీతో గెలిచారు ఎగ్జిట్ పోల్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది ఆ అంచనాలు చేసాము కొంచెం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే ప్రిడిక్షన్స్ని కొంచెం చూసుకోవాలి ఇప్పటి నుంచి మీరందరూ ఈ మూవీ ఏం మూవీ అనేది చాలామంది అడిగారు నన్ను జర్నలిస్టులు కూడా ఏం మూవీ సార్ అంటే ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అండ్ మెసేజ్ సార్ మెసేజ్ మెసేజ్ అంటారు చాలామంది ఇస్తారు సార్ మెసేజ్ వేరేది ఏదన్నా కొత్త చెప్పండి కొత్తది ఏముందమ్మా ఫ్యామిలీతో పాటు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అది మాత్రం నేను గ్యారెంటీ ఇస్తానని చెప్పాను టుడే ఐ గోటే కాల్ ఫ్రమ్ మై మదర్

ఒక హస్బెండ్గా ఒక ఫాదర్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ మూవీ అండ్ ఐ కంగ్రాచులేట్ మై యాక్టర్స్ లీడ్ యాక్టర్స్ ఆల్ ద సపోర్టింగ్ స్టాఫ్ టెక్నికల్ టీమ్ టు మేక్ దిస్ ఈవెంట్ అండ్ టు మేక్ దిస్ మూవీ ఏ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్స్ లాట్ సో భరత్ చౌరి మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి నేనే రాజు నేను మంత్రి తర్వాత మా బ్యానర్లో వచ్చిన ఎమ్మెల్యేని ఎంత సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నానండి తదా ముందుగా కళ్యాణామ్ గారు గురించి మాట్లాడాలి కళ్యాణామ్ గారు అంటే మంచి లక్ష్యాలున్న అబ్బాయే కాదు మంచి లక్ష్యాలున్న బంగారం బంగారానికే లక్ష మంచి లక్ష్యాలున్న బంగారం ఆయనతో నా అసోసియేషన్ చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్గా ఆయన సినిమాలు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాను నేను హరేరామ్ ఇజోమ్ ఎమ్మెల్యే అట్లాగే ప్రొడ్యూసర్గా కూడా ఈ సినిమా పెద్ద పెద్ద హిట్ కొట్టినందుకు చాలా గర్వంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం తర్వాత మా లక్కీ కాజల్ గురించి చెప్పాలంటే ఆమె నిజంగా మా బ్యానర్ లక్కీ రెండో సినిమా కూడా సూపర్ హిట్ కొట్టావా ఆ బ్యానర్లో మా డేట్స్ అవి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా బాగా డిస్చార్జ్ చేశారు తర్వాత ఈ రోజుల్లో మన ఆడియో ఫంక్షన్స్ తర్వాత హీరోయిన్స్ ఎక్కడ ఈవెంట్స్ ఈవెంట్స్లో కనిపారు ప్రమోషన్స్ వాటిలో ఆమె బిజీ స్కెడ్యూల్లో కూడా ప్రమోషన్స్కి వచ్చి ఈరోజు కూడా మేము రిక్వెస్ట్ చేయగానే వచ్చి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్స్ జీ తర్వాత టెక్నీషియన్స్ విషయానికి వచ్చేప్పటికీ ప్రసాద్ గారు అండి ఎక్స్టాడినర్ వర్క్ అండి ఆయన మీరు స్క్రీన్ మీద చూసుంటారు ఆయన వర్క్ ఏంటి ఏంటి ఫైట్ మాస్టర్ వెంకట్ గారు కానీ తమ్మిరాజు గారు ఎడిటర్ కానీ ఆ డైరెక్టర్ కిరణ్ గారు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాంగోపాల్ గారు దగ్గర నుంచి రామ్మోహన్ గారు శ్రావణ్ గారు మొదలుపెట్టి కెమెరా డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ గురించి అందరికీ ఈ విధంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి ఈ సినిమా ఇంత పది సక్సెస్ చేసినందుకు వన్స్ అగైన్ తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మాది యాక్చువల్ ఉషా పిక్చర్స్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అండి మేము సార్ చాలా థ్యాంక్స్ అండి ప్రొడ్యూసర్స్కి మంచి సినిమా ఇచ్చి ఇవాళ మంచి సక్సెస్ అందుకున్నాం గ్యారంటీగా మాకు ఇచ్చిన ప్రైజ్కి చాలా మంచి సినిమా అవుతుంది మాకు సో మొన్న నా మధ్యన జయసింహ చేసి మంచి హిట్ కొట్టడం దాని తర్వాత కిరాక్ పార్టీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే చేసామండి అన్నీ చాలా మంచి సక్సెస్ఫుల్గా ఆడుతున్నాయి థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ టు కళ్యాణ్ రామ్ గారు అండ్ కజోల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మూడు కాలాలను రిప్రజెంట్ చేస్తారని చెప్పి బట్ ఐఎమ్ షూర్ పది కాలాల పాటు వాళ్ళు మాలాంటి టెక్నీషియన్ ఎంతోమందికి అవకాశాలు ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తారని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే అందరు టెక్నీషియన్స్ ఈ సినిమాకి చాలా బాగా పనిచేస్తారండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ అద్భుతంగా వర్క్ చేశారు సో అందరికీ థ్యాంక్స్ అవకాశం అలాగే నన్ను ప్రోత్సహించిన హీరో గారికి థ్యాంక్స్ అండి లోకాభిరాముడు అక్కడ లోక కళ్యాణార్థం కళ్యాణం చేసుకుంటే మన కళ్యాణ రాముడు గారు ఈరోజు ఇక్కడ కళ్యాణప్రదంగా సక్సెస్ మీట్ జరుపుకుంటున్నారు ఇందులో మేము కూడా ఉండడం చాలా ఆనందంగా ఉంది నేను ఎన్నో క్యారెక్టర్స్కి చేశాను మీ అందరికీ దగ్గర అయ్యాను చాలా సినిమాలు చేశాను అందులో మంచి క్యారెక్టర్స్ చేశాను కొన్ని క్యారెక్టర్స్ని ఉద్దేశించి ఆయన ఉపేంద్ర గారు అన్నారు ఈ క్యారెక్టర్ మీరు చేయాలి కళ్యాణి గారు అని పిలిచి చెప్పేప్పుడు చాలా ఆనందపడ్డాను నేను చాలా నచ్చింది అది కొన్ని సందర్భాల్లో వేరే సినిమా వల్ల కొంచెం డేట్స్ అందరివి అడ్జస్ట్ అవ్వలేదు కానీ మిస్ అయిపోయాను అనుకున్నాను కానీ ఈరోజు ఈ సక్సెస్ మీట్లోనే ఉండాలి కాబట్టి ఆ సినిమా నేను చేశాను దానికి ముఖ్య కారణమైన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఇక మా హీరో గారు ఎమ్మెల్యే గారి గురించి మీకు చెప్పక్కర్లేదు ఆయన ఫ్యూచర్లో ఎమ్మెల్యే కూడా అవ్వాలని చూ కోరుకుంటున్నాం మేము మంచి లక్షణాలు నా అబ్బాయిగా మారిపోయారు తదాస్త అంటున్నారు పెద్దలు కూడా కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే తాతగారు వారసత్వం నటనలోనే కాకుండా రాజకీయ పరంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగుంది ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అద్భుతంగా యాక్ట్ చేశారు ఇక మా అందాల బొమ్మ కాజల్ కాజల్ అగర్వాల్ అద్భుతంగా ఉంది నిజంగా చాలా చాలా అందంగా ఉంది ఆమె అద్భుతంగా నటించింది తనంటే నాకు చాలా ఇష్టం కూడా చాలా బాగా చేసింది తనకి ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ ఇక మా కెమెరామెన్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మేము అందరం మాత్రం కనిపించాము స్క్రీన్లో అంటే ఆయనే దానికి కారణం కాబట్టి ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు కో డైరెక్టర్ గారికి పనిచేసిన సిబ్బంది యావన్ మందికి ఈ క్రూ మొత్తం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇంత సక్సెస్ని అందించారు శ్రీరామనవమి శుభప్రదం ఉగాది తర్వాత వచ్చిన సక్సెస్ ఇది అందరికీ శుభం జరుగుతుందని ఇంకా మంచి మంచి సినిమాలు అందరూ హిట్ కొడతారని ఇందులో అన్నీ అన్నీ కూడా సమ సమపాలలో సరిపోయాయి కాబట్టి ఈరోజు మీ అందరి మేము అందరూ ఉన్నాం ముఖ్యంగా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను లెవెన్ ఓ క్లాక్ ప్రసాద్ ఐమాక్స్లో కూడా ఫుల్గా ఉన్నారు జనం చాలా నవ్వుతున్నారు పోసాని గారు మా అందరి సీన్స్కి చాలా ధన్యవాదాలు అండి డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీద ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ఉపేంద్ర గారికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి కళ్యాణ్ రామ్ గారితో నేను ఇది మూడో సినిమా ఐమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ చాలా కూల్గా చాలా సపోర్టివ్గా ఉంటారు దీనిలో కెమెరామెన్ ప్రసాద్ గారితో చాలా కాలం నుంచి ట్రావెల్ అవుతున్నాను ఆయన బాగా తీయటమే కాకుండా అందరూ బాగా పెర్ఫామ్ చేసే విధంగా కూల్గా అట్మాస్ఫియర్ని పెడతారు అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఈ సినిమాలో ఇంకో కో ఇన్సిడెన్స్ ఏంటంటే మా ఉపేంద్ర అనిల్ రావుపూడి వీళ్ళిద్దరూ రైటర్స్గా శ్రీను వైట్ల గారు మా బాస్తో ట్రావెల్ అయ్యారు ఇద్దరు ఫస్ట్ ఫిలిం కళ్యాణ్ రామ్ గారితోనే చేశారు ఆయన పటాస్ ఈ ఈయన ఎమ్మెల్యే ఈ రెండు కూడా మంచి హిట్స్ వాళ్ళిద్దరూ కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్న శ్రీనువైట్ల గారు హరిశ్ శంకర్ అంత గొప్ప డైరెక్టర్స్ అవ్వాలి జనంలో ఇంకా ఎంతో పేరు తెచ్చుకోవాలి ఈ సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సినిమాలో ప్రతి యాక్టర్ వాళ్ళ పరిధిలో చాలా బాగా చేశారండి రవికిషన్ గారు అజయ్ గారు రవిప్రకాష్ పృథ్వీ పోసాన్ గారు బ్రహ్మానందం గారు గురించి చెప్పక్కర్లేదు పోసాన్ గారి గురించి చెప్పక్కలేదు బికాస్ దే ఆర్ డిజైన్డ్ అండ్ అంటే వాళ్ళ చరిష్మాతోనే చాలా సినిమాని వేరే లెవెల్లోకి తీసుకెళ్తున్నారు ఫస్ట్ హాఫ్లో అజయ్ గారు శ్రవణ్ పోసాన్ గారు బ్రహ్మానందం గారు హైలైట్స్ అయ్యారు హీరో హీరోయిన్ ఆల్ లీడ్ యాక్టర్స్లో అద్భుతం చేశారు చాలా అందంగా ఉన్నారు కళ్యాణ్ రామ్ గారు కాజల్ గారు పేరు సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి పృథ్వీ గారు ప్రభాస్ సీను ఇంకా చాలామంది యాక్టర్స్ సాయి అని ఈ మధ్యనే చాలా పేరు తెచ్చుకుంటున్నాడు తాగుబోతుళ్ళు గ్రూప్ ఉంది వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్ చేశారు సెకండ్ హాఫ్లో టోటల్గా ఫిలిం అన్ని ఇమోషన్స్ని అద్భుతంగా పండించారు డైరెక్టర్ గారు పండించేటట్టు చేశారు మా అందరి చేత ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సారీ అండి నాకు డైరెక్టర్ గురించి మర్చిపోయాను మర్చిపోయాను అంతే టీచర్ సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం చెప్పి కెప్టెన్ మర్చిపోయాను సో అతను సక్సెస్ఫుల్గా మన ఉపేంద్ర సక్సెస్ఫుల్గా రైటర్ అందరూ తెలిసిందే ఈ సినిమాతో సక్సెస్ఫుల్ డైరెక్ట్ కూడా అయ్యాడు మా బ్యానర్లో ఇంచ మంచి డైరెక్టర్ వచ్చినందుకు మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం అలాగే అతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇండస్ట్రీ మంచి డైరెక్టర్ దొరికాడు అలాగే మా హీరో గారికి ఇంకోటి విషయం మర్చిపోయాను సార్ హీరో గారికి ట్వంటీ థర్డ్ సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు చేతికి హెయిన్ ఫ్యాక్చర్ అయిందండి వేరే షూటింగ్లో ఆయనకి అలాంటప్పుడు రిస్క్ చేసి ఒక రకంగా రిస్కే రిస్క్ చేసి కూడా సాంగ్స్కి వచ్చి ఆయన కంప్లీట్ చేశారు దానివల్ల ఇబ్బంది పడి కూడా పడుతున్నారు ఇంకో ఫోర్ వీక్స్ రెస్ట్ ఆయనకి సో ఈ విధంగా ఇంకొకసారి ఆయనకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సారీ కూడా చెప్పుకుంటున్నాం సార్ సారీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోటి కమర్షియల్ యాంగిల్ వచ్చేపటికి సినిమా సార్ హిందీ రైట్స్ శాటిలైట్ ఆల్రెడీ బంబర్ రికార్డ్ ప్రైస్ అమ్మడం జరిగింది అందరు తెలిసింది తర్వాత థియేటర్కల్ రైట్స్ వచ్చేపాటికి నిన్నటితో మేము సేఫ్ కమర్షియల్గా ప్రొడ్యూసర్స్ మా ముగ్గురు తరపు నుంచి హీరో గారికి టీం అందరికి థ్యాంక్స్ చెప్పుకున్నాం నిన్నటితో మేము కంప్లీట్ బడ్జెట్ మొత్తం క్లియర్ అయిపోయింది అమౌంట్ అంతా వచ్చేసినాయి ఈ రోజు నుంచి అంతా మాది ఓవర్ఫ్లోస్ అండి సో ఈ ఇష్యూ అనౌన్స్ చేయడానికి మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఆన్ బిహేఫ్ ఆఫ్ త్రీ ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ భరత్ గారు వాళ్ళు నేను మధ్యలో ఒక మంచి సక్సెస్తో తెలుగు చలనచిత్ర చిత్ర సీమలో అడుగు పెట్టారు అని అంటే ఎమోషన్ ఎంటర్టైన్మెంట్తో పాటు ట్విస్ట్లు కూడా ఉన్నాయన్నమాట అలా కూర్చోపెట్టి ఆద్యంతో మనని ఎంటర్టైన్ చేసిన సినిమాని అందించిన మన ఉపేంద్ర మాధవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను హాయ్ అండి వెల్కమ్ టు మీడియా అండ్ స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే టీం అందరికి కూడా వామ్ వెల్కమ్ అండ్ అందరికీ టీవీ చూసిన వాళ్ళందరికీ కూడా శ్రీరామనవమి శుభా శుభాకాంక్షలు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే నేను నిన్నటి వరకు కూడా కొంచెం డల్గా ఉన్నాను డల్గా అంటే రివ్యూస్ కొన్ని కొంతమంది అలా ఇలా కొంచెం డివైడ్గా ఉంది రాత్రి నాకు లేట్ నైట్ ఒక మెసేజ్ వచ్చిందండి సుధాకర్ గారు ఆయన గుంటూరు కృష్ణ డిస్ట్రిబ్యూషన్ చేశారు ఆయన కలెక్షన్స్ చూస్తే ఫస్ట్ డే ఏదైతే వచ్చినాయో దానికి మించి ఉన్నాయండి నిన్న కలెక్షన్స్ సో నాకు పొద్దున ప్రొడ్యూసర్స్తో మాట్లాడితే సార్ మనకు వచ్చేసిన డబ్బులు వచ్చేసినవి అండి మనం పెట్టినాయన్ని అని చెప్పేశారు సో అప్పుడు నాకు నైట్ ఎంత బాగా నిద్రపెట్టిందంటే మార్నింగ్ లేసేడానికి నైన్ థర్టీ అయ్యింది అండి అండ్ వెరీ హ్యాపీ అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ భరత్ చౌదరి గారికి కిరణ్ రెడ్డి గారికి విశ్వప్రసాద్ గారికి అండ్ వివేక్ కూచిపట్ల గారికి చాలా థ్యాంక్స్ అండి అండ్ నాతో పాటు వర్క్ చేసిన మా టీమ్ టెక్నీషియన్స్ కెమెరామెన్ ప్రసాద్ మురళి గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారికి తమ్మిరాజు గారికి ఆర్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారికి అండ్ పైస్ట్ మాస్టర్ వెంకట్ గారికి అండ్ రామజోగే శాస్త్రి గారు కాసర్ల శ్యామ్ గారు అండ్ మై రైటర్స్ ప్రవీణ్ వర్మ అండ్ ఆదినారాయణ ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రామ్ గోపాల్ గారు రామ్మోహన్ గారు శ్రావణ్ గారు అండ్ సునీల్ చాలామంది ఉన్నారు వీరా ఇలా అందరూ ఉన్నారు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అండ్ థ్యాంక్ యూ అండి ఈ సక్సెస్ మా అందరికి ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అండి థ్యాంక్ యూ మా ఉపేంద్ర మంచి మాటకారి నాకు డౌట్ ఏంటంటే ఎమ్మెల్యే అనే కథ కాజల్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు టైటిల్ రోల్ మీరేనండి మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి అని చెప్పు ఉంటాడు కదా తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్ గారికి టైటిల్ రోల్ మీరే సార్ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అది సో ఎందుకంటే నాకు సినిమా చూసినప్పుడు ఇద్దరికీ మంచి లక్షణాలు ఉన్నాయి సో ద టైటిల్ ఈస్ యాప్ట్ ఫర్ బోత్ యాక్చువల్లీ మంచి లక్షణాలు అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు కానీ మంచి టేస్ట్ ఉన్న ప్రేక్షకులు మాత్రం కన్ఫామ్ ఈ సక్సెస్లో వీళ్ళందరూ వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్ కన్నా ఎక్కువ కాంట్రిబ్యూషన్ నాకుంది బికాజ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆడియన్స్ సో సో కాబట్టి ఐఎమ్ రిప్రజెంటింగ్ యూ పీపుల్ నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నేను అప్పుడే రివ్యూ ఇచ్చాను అంటే జనరలీ ఒక సినిమా రిలీజ్ ముందు అంత కాన్ఫిడెంట్గా చెప్పాలంటే దాన్ని చాలా గట్స్ ఉండాలి ఎందుకంటే రేపొద్దున అందరూ మళ్ళీ తిరిగి నువ్వు పెద్ద చెప్పావు కదా అని మన మాటకి వ్యాల్యూ పోతుంది ఫ్యూచర్లో నంబర్ ఇంకెవరు సో నా నమ్మకాన్ని నిజం చేసిన మీ అందరికీ నా పరువు నిలిపారు మీరందరూ కలిసి ఎస్పెషలీ ఉపేంద్ర అండ్ ప్రొడ్యూసర్స్ అయితే నేను మొన్న రిలీజ్ ఈవెంట్ అప్పుడు చెప్పా ప్రతి సినిమాతోటి ఎంతో కొంతమంది స్నేహితుల్ని బంధాలని పెంచుకుంటాం సంపాదించుకుంటాం అలాగే ఈ సినిమా ద్వారా నాకు కొత్తగా నాకు దగ్గర అయిన కిరణ్ రెడ్డి గారు అలాగే భరత్ చౌదరి గారు సో ప్లస్ ఈ పిక్చర్ లాస్ట్ త్రీ డేస్లో ఎయిట్ క్రోర్స్ షేర్ అంటే ఐ షాక్డ్ ఎయిట్ క్రోర్సు షేర్ చేసింది జస్ట్ త్రీ డేస్ ఎలోన్ సో ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ అండ్ డెఫినెట్గా ఇందులో ఎందుకంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సల్ అయితేనే సిన్సియర్గా ఇప్పుడు మా తమ్మిరాజు గారు ఎన్నో రాత్రులు చూశాను నేను ప్రతి వాళ్ళు ఇది మాది అని ఫీల్ అయ్యి చేస్తే తప్ప విజయం అన్నది అంత ఈజీగా రాదు ఎందుకంటే దాని పర్సంటేజ్ చాలా తక్కువ అండ్ ప్రతి ప్లేయర్కి ఎదుగుడే ఒక టీంలో ఒక క్రికెట్ టీం సెలెక్ట్ చేసినప్పుడు సెలెక్టర్స్ ఏం చేస్తారంటే వీడు బ్యాటింగ్ బాగా చేయగలడు బౌలింగ్ బాగా చేయగలడు ఫీల్డింగ్ ఎవర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లోంచి అందరినీ వాళ్ళు సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు కానీ ప్రతి ప్లేయర్కి ఒక మ్యాచ్ వస్తుంది ఆ మ్యాచ్తో అంటే మొన్న దినేష్ కార్తిక్ వచ్చినట్టు అతను బెస్ట్ ప్లేయర్ అయి ఉండొచ్చు కానీ అతనిలో క్వాలిటీస్ తీసుకుని బట్ ఒక మ్యాచ్ అతనేంటి ప్రపంచం తెలుస్తుంది అలాగే మా కళ్యాణ్ రామ్ ఆల్రౌండర్ అని చెప్పేసి ఈ సినిమా ద్వారా ప్రపంచం తెలిసింది సో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు మీరు బట్ దీంట్లో ఏంటంటే దీంట్లో ఆల్ ఎమోషన్స్ అంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే తిడుతున్నారు కానీ అందరూ ఏదో కమర్షియల్ సినిమా తీయడం తప్పు అదేదో పాపం అన్నట్టు కానీ కమర్షియల్ సినిమా తీయడమే చాలా కష్టం ఎందుకంటే వన్ జోనర్ పెట్టుకొని లైక్ అన్ ఆర్ట్ ఫిల్మ్ తీయడం చాలా ఈజీ అంటే ఆడియన్స్ని నవ్వించి అంతట్లోనే మళ్ళీ వాళ్ళని వాళ్ళని హృదయానికి హత్తుకునేలాగా అన్ని ఎమోషన్స్ పండించి ఒక సెంటిమెంట్ పండించి సిస్టర్ సెంటిమెంట్ ఇందులో ఎస్పెషల్లీ అదే ఫస్ట్ ఆఫ్లో ఎక్స్ట్రాడరీ ఒక చిన్న అందరికీ నమస్కారం ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఐడ్ లైక్ టు సే వెరీ బిగ్ థ్యాంక్ యూ టు మై ఎంటైర్ టీమ్ అండ్ అ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ ద కాస్ట్ క్రూ Technicians, very well deserved success. And uh, a very big thank you uh, to the media. Thank you so much for your constant support. And my heartfelt thanks to the audience for the love, encouragement, and support always. Thank you. First of all, I would like to thank Rashtra and Rashtra, చాలా థ్యాంక్స్ మా నందమూరి అమ్మాన్ థ్యాంక్స్ అండ్ ఎవ్రీ వన్ హు హెస్ వాచ్ దిస్ ఫిలం థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ మీ సచ్ బిగ్ సక్సెస్ థ్యాంక్స్ లాట్ అండి నాకు ఇది చాలా సెంటిమెంటల్గా ఉంటుందండి ఎందుకంటే నేను ఇప్పుడు నా సొంత బ్యానర్లోనే సినిమా చేస్తున్నాను బయట బ్యానర్లో సినిమా చేసినప్పుడు ఏ సినిమా ఆడలేదండి అదేంటో నాకు తెలియదు ఐ రియలీ డోంట్ నో నేను బయట బ్యానర్తో సినిమా చేసినప్పుడు సంహో ఐ నెక్ అవుతు సక్సెస్ బట్ రియలీ అందుకే హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ ఎవ్రీవన్ అండి ఎందుకంటే నా సెంటిమెంట్ ఒకటి తెలియని ఒక సెంటిమెంట్ లాగా ఉండేది నాకు ఏంటిది మనం బయట సినిమా చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు మిగలాలి కదా అప్పుడే కదా మనం హ్యాపీగా ఉండేది సో దట్ ఇస్ అల్టిమేట్ థింగ్ అండి ఒక ఫిల్మ్ ఆదరాభిమా ఆదరణ పొందిందంటే డబ్బులు వస్తాయండి ఆదరణ పొందినప్పుడు డబ్బులు రావు సో ఆ డబ్బులు ప్రొడ్యూసర్కి వస్తే వెన్ హీస్ సేఫ్ దట్ మీన్స్ ఇస్ అ బిగ్ సక్సెస్ అంతకంటే ఏం కావాలి మనకి సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఆఫ్ మైండ్ లైక్ నేను ఒక బయట బ్యానర్లో సినిమా చేస్తే సక్సెస్ ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ చేతుల ధర్మపర్తానండి థ్యాంక్స్ లాట్ ఇట్స్ బీన్ అ గ్రేట్ థింగ్ నా సెంటిమెంట్ని బ్రేక్ చేశారు సో నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్ హ్యాపీ సో థ్యాంక్స్ లాట్ కిరణ్ గారు భరత్ గారు అండ్ వివేక్ గారు విశ్వ గారు నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇజం రిలీజ్ అయింది టూ థౌజండ్ సిక్స్టీ అక్టోబర్ మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత సినిమా వచ్చింది అండ్ సక్సెస్ వచ్చినందుకు అండ్ గివింగ్ మీ ద ఆఫర్ థ్యాంక్స్ లాట్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ దెన్ ఉపేంద్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే నా పర్సనల్ ఫీలింగ్ అండి మనం జనరల్గా డైలీ డైలీ యాక్టివిటీలు ఏం మాట్లాడుకుంటాం మన మన కుటుంబంలో ఏమేమి మాట్లాడుకుంటాం అలాంటి ఎలిమెంట్స్ సినిమాలో ఉంటే బాగుంటాయని కోరుకుంటానండి నేను పర్సనల్గా ఎందుకంటే నాకు ఉపేంద్ర కత్ చెప్పినప్పుడు నేను యాజ్ అ హౌస్ హోల్డ్ యాజ్ అ ఫాదర్ ఫస్ట్ మా పిల్లలకి చెప్పేది నాన్న బాగా చదువుకోండి మన ఆస్తులు ఇవన్నీ మనకు తెలియదు బాగా చదువుకోండి మీకంటూ మీకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది ఇదే విషయం మా అమ్మ నాన్న నాకు చెప్పారు ఇది మన ఫ్యామిలీస్ అన్నింటిలో రన్ అవుతుంటుందండి ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ ఈ సినిమాలో ఎంబెడ్ చేశాడో ఐ ఫెల్ దిస్ ఫిల్మ్ ఇస్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఎందుకంటే ఇది రెగ్యులర్గా మన అందరి ఫ్యామిలీస్ జరుగుతుంటుంది ప్రతి వాళ్ళు మనం చెప్తుంటే మన పిల్లలకి బాగా చదువుకోండి బాగా చదువుకోండి అని సో చైల్డ్ లేబర్ మీద ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అది ఉంటే బాగుంటుంది అది ఉంటే మన తరతరాలు అన్నీ బాగుంటాయి మనం వచ్చే తరం కూడా బాగుంటుందని ఒక టాపిక్ తీసుకొచ్చిన ఉపేంద్రకి థ్యాంక్స్ లా ఉపేంద్ర ఫర్ గివింగ్ సచ్ అ గుడ్ మెసేజ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ సినిమా ఇదంతా ఎస్ ఓకే ఎవ్రీ ఎవ్రీవన్ డస్ దిస్ బట్ ఒక చిన్న మెసేజ్ దట్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫిల్మ్ అంటే ఒక హోల్ ఫ్యామిలీ కూర్చొని ఒక సినిమా చూడగలుగుతుంది ఈ రోజు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ అండ్ థ్యాంక్స్ లా ఉపేంద్ర ఫర్ దాట్ అండ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ ఒక వైఫ్ నుంచి అండి అంటే సుధాకర్ గారు మా గుంటూరు జిల్లా అండ్ కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ గారు వాళ్ళ వైఫ్ ఫోన్ చేశారండి సినిమా చూసిన తర్వాత సో దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ టిల్ డేట్ ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ ది వాచ్ ద ఫిల్మ్ ప్రీమియర్ చేసుకున్నారు మా ప్రొడ్యూసర్స్ అందరూ ఆవిడ ఫోన్ చేసి బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు ఎందుకంటే కమర్షియల్ సినిమా అనేటప్పటికీ ఒక ఐటెం సాంగ్ ఉంటుంది లేకపోతే ఒక లేడీస్ని కొంచెం అశ్లీనంగా చూపిస్తారు ఇవన్నీ ఏమి లేకుండా హోల్ ఫ్యామిలీ కూర్చొని చూడదగ్గ సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారండి సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ ఫెల్ట్ ఎస్ ద హోల్ ఫ్యామిలీ వచ్చి సినిమా చూడగలిగితే చాలండి దట్ ఈస్ ద మేజర్ సక్సెస్ ఫర్ ఎనీ వన్ దెన్ మా ప్రసాద్ మౌలిక గారికి అందరూ అంటున్నారు చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది కళ్యాణ్ అండ్ యూర్ లుకింగ్ వెరీ గుడ్ అని మై వైఫ్ టోల్ మీ దిస్ ఇస్ ద బెస్ట్ లుక్ టిల్ డేట్ అని సో థ్యాంక్స్ ఫర్ ప్రసాద్ మౌల్ గారు నన్ను ఇంత అందంగా చూపించినందుకు ఈ సినిమా అండి నేను ఫస్ట్ నుంచి నా బిలీఫ్ సిస్టమ్ ఒకటి ఉండేది ఏ సినిమా అయినా మనం చూసినప్పుడు ఓకే పీపుల్ కమ్ విత్ డిఫరెంట్ టేస్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ వాచింగ్ అ ఫిలిం బట్ నా టేక్ అ ఫిల్మ్ విల్ బి చూసినంతసేపు ఎంటర్టైనింగ్గా ఉండాలి బోర్ కొట్టకూడదు ల్యాక్ కొట్టకూడదు తప్ప ఇంకెంతసేపు చెప్పింది ఎన్నిసార్లు చెప్తావనో లేకపోతే చాలయ్యా ఇట్లాంటి మాటలు ఉండకూడదని నా పర్సనల్ ఫీలింగ్ అండి సో అలాంటిది ఏమీ లేకుండా చాలా బాగా సినిమాని కత్తిరించి చేసిన మా తమిళరాజు గారికి చాలా థ్యాంక్స్ అండ్ యాక్చువల్లీ ఇక్కడ లేరండి రావు గారు ఎక్కడున్నారండి రావు గారు ప్లీజ్ కమ్ టు ది స్టేజ్ రండి మా ప్రొడక్షన్ టీమ్ రావు గారు రండి ప్లీజ్ సి లాస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నేను మాట్లాడేశారండి బట్ వీళ్ళందరూ మా వెనుకుండి సినిమా నడిపించిన వాళ్ళండి ఆయన రావు గారు ఎంత కష్టపడ్డారు అజర్బాయ్జాన్లో పాపం నిజంగా అంత కోల్డ్ కంట్రీలో ఆరింటికి అందరినీ లేపిస్తుండేవారండి ఎందుకంటే షూటింగ్ జరగాలి లేదు ద బేసిక్ థింగ్ ఇస్ ట్వంటీ థర్డ్ ఈ ఫిల్మ్ రిలీజ్ అవ్వాలండి ఇప్పుడు అక్కడ డిలే అయింది అనుకోండి ట్వంటీ థర్డ్ రిలీజ్ అవ్వదు సో ఐ రియలీ థ్యాంక్ రావు గారు చాలా కష్టపడ్డారు మే గాడ్ బ్లెస్ చూాలండి థ్యాంక్స్ రాటమ్మా

ఇక్కడ అంతా కూర్చొని మా ఇట్రిగారు గారు రా సార్ మీరు కూడా రావాలి ఈ విషయంలో మాత్రం మీరు రావాలి ప్లీజ్ అండ్ మా మా ప్రసాద్ మురళి గారు ప్లీజ్ అంటే రిపీట్ అనుకోద్దండి ప్లీజ్ సార్ దీస్ వేర్ ద పీపుల్ దీస్ ఆర్ ద మెయిన్ పీపుల్ వీళ్ళ మౌలంగానే సినిమా ఇరవై మూడో తారీఖున రిలీజ్ అయిందండి వీళ్ళు డే నైట్ కష్టపడ్డారు డే నైట్ ఇక్కడ ఉండి మేము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క ఫ్రేమ్ పోయిన డైరెక్టర్ గారు లేకపోయిన ప్రొడ్యూసర్స్ ద్వారా అక్కడ ఉన్న వాళ్ళ భుజస్కంధాల మీద మోస్తారండి సినిమా రిలీజ్కి సో గ్రేట్ రౌండ్ ఆఫ్ ఎప్స్ ఫార్దమ్ థ్యాంక్స్ ఫర్ రాట్ సర్ ఐ వుడ్ నెవర్ ఫర్గెట్ ది సినిమా లైఫ్ థ్యాంక్స్ రాట్ థ్యాంక్స్ రాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ ఐ లైట్ కాల్ మై టీమ్ అండి నిజంగా ఇది అంటే నా కోసం కష్టపడిన టీంని పిలుద్దాం అనుకుంటున్నాను అండి బికాస్ దట్ ఈస్ ఫస్ట్ వన్ ఇస్ వెంకట్ మై మేకప్ మ్యాన్ ప్లీజ్ రాకీ రాజు గౌస్ వీళ్ళు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి పన్నెండు సంవత్సరాలు ఏంది ఈ పన్నెండు సంవత్సరాలు వీళ్ళు ఎప్పుడు నా పక్క నుండి ప్లీజ్ షూర్ ష్యూర్ యా యా సో నుంచు సో వీళ్ళందరూ నన్ను నిజంగా అంటే ఇంట్లో నుంచి పొద్దున ఐదింటికి బయలుదేరిపోతారండి షూటింగ్కి మళ్ళీ రాత్రి ఎనిమిదింటికి వెళ్తాను ఈ మొత్తం టైం మొత్తం నాకు ఏం కావాలన్నా నిజంగా నన్ను యూనో వాళ్ళ కంట్లో పెట్టుకుని చూసుకున్నారండి థ్యాంక్స్ వాట్ మీ అందరికీ నిజంగా ఇట్స్ బిన్ గ్రేట్ థ్యాంక్స్ వాట్ అండ్ ఐ లైక్ టు కాల్ అపాన్ ఏ సంతోష్ రాజా ప్లీజ్ Vishal and Ashwini, unless they've already left. They have. <laughs> okay, sorry, we have a flight. I think they've left. Santosh, come. Vishal, come. Especially in the cold country like Azerbaijan. Thank you, guys. సో ఈరోజు సో దిస్ ఆల్ మై పర్సనల్ ఫీలింగ్ అండి ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఐ వాంట్ షేర్ విత్ ఎవ్రీ వన్ వాళ్ళందరూ కష్టపడిన వాళ్ళు సో ఐ జస్ట్ ఫాల్ట్ దగ్గర తాహేర్ ఉన్నాడు ఇక్కడ తాహేర్ పాపం పైకి వచ్చి మాట్లాడలేదు ఏడు తాహేరు ఉన్నాడు వెళ్ళిపోయా ఉన్నాడు దా 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 తాయర్ ప్లీజ్ తాహేర్కి నాకు వీ హ్ లాట్ ఆఫ్ కనెక్షన్ అండి ఈ సాటర్డేస్ కెరీర్ స్టార్టెడ్ అతను ఒకడే తాహేర్ సినీటెక్ సో అతను ఒకడు నుంచి ఎవ్రీ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఫిల్మ్ అండ్ మోస్ట్లీ నా ప్రతి సినిమాని తాయర్ ఉండి చేశాడు అండ్ యూనో ఇప్పుడు లైట్లు కావాలన్నా లైక్ వాట్ ఎవర్ యూ వాంట్ వర్క్ కెమెరామెన్ గారికి నిజంగా పక్కన ఉంటూ ఆయనకి ఏం కావాలన్నా అన్నీ చూసుకుంటూ ఉండే టెక్నికల్ యూనిట్ అండి ఇది సో థ్యాంక్స్ ఫర్ తాహెర్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హవ్ బిన్ దేర్ ఫర్ మై మై బిగినింగ్ థ్యాంక్స్ ఫర్ వాట్ ఇంకా మనీశర్మ గారు మాకు మ్యూజిక్ అందించిన మా మ్యూజిక్ డైరెక్టర్ మనీశర్మ గారు నాకు ఫస్ట్ సక్సెస్ వచ్చిందే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న సినిమా అండి అతను ఒక్కడే సో ఆయన నేను ఏ రోజు మర్చిపోలేను ఎందుకంటే ఆ సినిమాని మర్చిపోలేను సో ఆ సినిమాలో పనిచేసిన ఏ టెక్నీషియన్ నేను మర్చిపోలేను సో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు అండ్ రీ రెకార్డింగ్ అయితే నాకు సాంగ్స్ కంటే రీ రికార్డింగ్ బాగా నచ్చిందండి ఐ లవ్ ఇట్ బికాస్ ఒక సినిమాని ఇంకొక హండ్రెడ్ పర్సెంట్ పైకి లేపగలి లేపగలిగే శక్తి రీ రికార్డింగ్ ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ మనీ గారు అండ్ ఇందాక అజయ్ ఏదో అన్నాడు ప్లీజ్ అజయ్ డోంట్ ఎవర్ సే దాట్ లైక్ అజయ్ అజయ్ కూడా లైక్ ఈ ఆల్మోస్ట్ అతడి అప్పుడు నుంచి మే ఇద్దరు కలిసి పనిచేస్తున్నాం అండ్ అజయ్ ఇస్ అ గ్రేట్ ఆర్టిస్ట్ ఏదో చెప్పుంటాడు ప్లీజ్ డోంట్ టేక్ దట్ సీరియస్లీ ఏదో మా మామూలుగా మాట్లాడాడు సో ప్లీజ్ డోంట్ టేక్ దట్ సీ ఈస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ యూనో విక్రమార్కుల్ లాంటి సినిమా మేజర్ విల్లన్ రాజమౌళి గారు సినిమాలో ఒక మేజర్ ప్రొటాగ్నెస్గా చేయటం మాట్లాడలేదు కదండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్ ఇన్ యోర్ లైఫ్ దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అజయ్ థ్యాంక్స్ లా అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ మహేష్ కోనేరు ఉన్నాడా మహేష్ కోనేరు ఏమండి మా మహేష్ గారు వంశీ కాక ప్లీజ్ కమ్ దే ఆర్ ద పిఆర్ఓస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి ప్లీజ్ రండి నాకేమో సగం మంది కనపట్టలేదు ఎవరైనా ఉంటే ప్లీజ్ తెలిమి మా యూనిట్లో ఎవరైనా ఉన్నారా ఏమో నాకు ఇక్కడ మా పిఆర్ఓజ్ అండి మా ట్విట్టర్ సోషల్ మీడియా అన్నింటిలోనూ దే ఆర్ ద మెయిన్ పీపుల్ థ్యాంక్స్ లాట్ అండి మహేష్ గారు అండ్ మహేష్ గారు నా సినిమా ప్రొడ్యూసర్ కూడా నానూ సినిమా ప్రొడ్యూసర్ సో హీఈ్ మోర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ టు మీ థ్యాంక్స్ లాట్ మహేష్ గారు థ్యాంక్స్ లాట్ తర్వాత ఒక మనిషి సినిమాలో నటిస్తే హిట్ అని చెప్పి నాకు ఫస్ట్లో చెప్పారండి నేనే రాజు నేనే మంత్రి సినిమాలో హీ విలన్ హీరోని హ్యాంగ్ చేయ ముందు ఒక ఆయన పరిగెడుతుంటాడు సర్వేశ్వరావు గారు అని ఉన్నారా సర్వేశ్వరావు గారు ఈయన లిటరల్ లెటర్ అంటే ప్రొడ్యూసర్ డబ్బులన్నీ ఈయన దగ్గర పెడతాడు కానీ నేను ఎవడికి ఎవడు అదేంటో అదే అది కూడా అది నాకు తెలియదు ప్రొడ్యూసర్ ఏమన్నా నాకు తెలియదు ఇది బట్ నిజంగా ఇంత ట్రస్ట్ ఈ పర్సన్ ఒక ప్రొడక్షన్ అవుతుంటాం అనేది ఒక చాలా గొప్ప లక్షణం అండి సో మంచి లక్షణం ఉందండి దీనికి నేనే మంచి లక్షణాలు అబ్బాయి నేను ఇక్కడ పిలిచిన ప్రతి వాళ్ళకి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయండి సో ఐ యాక్చువల్లీ ఐట్ టు టెల్ యూ దట్ వీళ్ళందరికీ చాలా మంచి లక్షణాలు ఉన్నారు సో అందరూ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిలే లేడీస్ ఉన్నా అమ్మాయిలేసుకోండి ప్లీజ్ మా నా స్టాఫ్ లేడీస్ లేరు కాబట్టి అందరు అందరు ఏ సో నిజంగా మీరు ఈ టీమ్కి ఇలానే ఉండాలి అండ్ సపోర్ట్ బ్లూ ప్లానెట్ థ్యాంక్స్ లాట్ అండి సో అందరినీ ఫైట్ మాస్టర్స్ వెంకట్ వెంకట్ ఫైట్ మాస్టర్ నాకు లిటరలీ ఐ జస్ట్ కాల్ ఐ ఫీల్ హియాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇస్ లైఫ్ ఎందుకంటే పటాస్ సినిమాతోనే తనకి ఫస్ట్ టైం లైఫ్లో ఫుల్ ఫిల్మ్ కార్డ్ పడిందండి సింగిల్ కార్డ్ పడింది పటాస్ సినిమాతో వెంకట్కి సో ఆయనతో నాకు చాలా ఈజీగా ఉంటుందండి మన తనతో మాస్టర్తోని మాస్టర్ నాకు నచ్చలేదు ఇంకా బాగా చేస్తే బెటర్ అనే అంత చనువు నాకుంది సో థ్యాంక్స్ బట్ వెంకట్ అండ్ ఈ ఫిలిమ్లో బ్రిడ్జ్ ఫైట్ ఒకటి చేశారండి సతీష్ మాస్టర్ సో అండ్ ఈజ్ అ న్యూ మాస్టర్ యాక్చువల్లీ డ్రాగన్ సతీష్ అంటారండి ఏమంటారు రియల్ సతీష్ ఓకే రియల్ సతీష్ సి ఆ ట్యాగ్ లైన్స్ నాకు తెలీదు సో ఇట్ ఈస్ సతీష్ అండ్ ఓ మర్చిపోయాను నా స్టాఫ్లో తిరుపతి ఈ సినిమాతో ఉన్నావు తిరుపతి ఎక్కడున్నారా అబ్బాయి దాదా సారీ సారీ అండి సారీ నువ్వు వన్ 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 పర్సన్ దా తొందరగా వచ్చి ఈజ్ తిరుపతి మా డ్రైవర్ ఈస్ బిన్ దే త్రో థ్యాంక్స్ లాట్ తర్వాత ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కోరియోగ్రాఫర్స్ నిజంగా పటాస్ తర్వాత చాలా బాగా డ్యాన్స్ చేశారు ఎన్ని రివ్యూస్ వచ్చినాయి థ్యాంక్స్ ఫర్ షోభి మాస్టర్ అండ్ జానీ మాస్టర్ అండ్ ఫస్ట్ అండ్ ద ఫోర్ మస్ థింగ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పప్పు పప్పు ఎవరు అంటే సౌండ్ ఇంజనీర్ డబ్బింగ్ ఇన్ఛార్జ్ అండ్ సారీ శబ్దాలయాలో డబ్బింగ్ చెప్తుంటే డబ్బింగ్ ఇంజనీర్ ఈ సినిమాలో నిజంగా మా మిస్సెస్ కానీ మా ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా చెప్తుంటారు ఇంకా డబ్బింగ్ ఇంప్రూవ్ ఇంకా బాగా ఇంకా బాగా ఇంకెందుకో ఎక్కడో మిస్ అవుతుందని ఎప్పుడు వాళ్ళ చిన్న ఫీలింగ్ ఉంటూ ఉండేది బట్ ఈ ఫిలింలో నిజంగా లైక్ దే టోల్ మీ ఇలాంటి ఏమీ లేదు మాకు యువర్ డబ్బింగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ అని కాంప్లిమెంట్ ఇచ్చారండి సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పప్పు అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ లైట్ మెంబర్ ద క్రెయిన్ డిపార్ట్మెంట్ ద సెట్స్ డిపార్ట్మెంట్ ద బాయ్స్ ద డ్రైవర్స్ ఎవ్రీ వన్ ప్రతిరోజు సినిమాకి వెళ్ళిపోతుంటారు బట్ మీరు ఉంటేనే మా సినిమా సక్సెస్ అవుద్ది ఎందుకంటే యు ఆర్ ద పిల్లర్స్ ఫర్ అ ఫిలిం మీరు లేకపోతే మేము సినిమాలు తీలేం ఎవరు హీరో ఒకటి వచ్చి సినిమా తీస్తాడు ఎలా చేస్తాడు అన్ని పని చేయలేడు కదా హీరో సో ఇది దిస్ ద హోల్ యూనిట్ విచ్ హస్ బిల్డ్ దిస్ ఫిలిం సో మా అందరి తరఫున చాలా థ్యాంక్స్ టు ద ఆడియన్స్ అండి వన్స్ అగైన్ మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ ఈ శ్రీరామ్ మాత్రం అండ్ ఈ యువాది నేను ఎప్పటికీ మర్చిపోరండి థ్యాంక్స్ లాట్ నాట్ ఈస్కట్ అందరూ చెప్తున్నారు మర్చిపోయాను సారీ కాజల్ నాట్ దాట్ షీఈ్ బీన్ రియలీ సపోర్టివ్ లైక్ ఫారెన్లో చలేస్తుంటుందండి నిజంగా పాపం ఆవిడ లైక్ నో బికాస్ ద సాంగ్స్ మూలంగా సో వీ హీ హ్యావ్ టు వేర్ లిటిల్ బిట్ లైట్ క్లోత్స్ సో షూటింగ్ అయిపోవాలని చెప్పేసి అక్కడే ఉండి లేదు చేసేద్దాం అని ఒక ఇదిలో అదే జనరల్గా షార్ట్ టు షార్ట్ గ్యాప్లో వెళ్ళిపోయి కూర్చుందాం అదంతా కాకుండా షీ వాస్ దేర్ షీ వాస్ వెరీ సపోర్టివ్ టు ద ప్రొడక్షన్ హౌస్ అండ్ టు ద హోల్ టీమ్ సో మీ మా అందరి తరఫున థ్యాంక్స్ రాట్ కాజల్ అండ్ ద లక్కీ గర్ల్ ఫర్ ద ఫిల్మ్స్ థ్యాంక్స్ రాట్ అండ్ మే దిస్ స్ట్రీ కంటిన్యూ టు యూ